హలో, ఈరోజు ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే మనం చేసుకుందామండి. దానికోసం అయితే 2 స్పూన్ల ఆయిల్ అయితే పాన్లో వేసుకున్నాము. ఒక పులావాకు, చెక్క, లవంగ, ఒక స్టార్ ఉప్పు, ఒక పలావ్ ఫ్లవర్, ఈ విధంగా అన్నీ వేసుకొని మంచి స్మెల్ వచ్చే వరకు వేసుకున్నామండి. పచ్చిమిరపకాయలు అయితే ఒక 4 పచ్చిమిరపకాయల వరకు కూడా వేశాను. దీంట్లో కారం అయితే పచ్చిమిరపకాయలు, ఇంకేమేమండి, కొత్తిమీర కూడా కొంచెం వేసుకొని మంచి స్మెల్ వచ్చే వరకు కూడా వేయించుకుంటున్నాను. ఈ విధంగా వేయించుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మాత్రం ఒక్క స్పూన్ కంటే ఇంకా తక్కువ వేశానండి. వేశామా లేదా అన్నట్టుగా ఒక స్పూన్ కంటే తక్కువ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసి ఈ విధంగా వేయించి ఉప్పు కూడా ఎంత కావాలో అంత ఉప్పు వేసుకొని వేయించుకోండి. చాలా ఈజీగా చేసుకునే ఎగ్ ఫ్రైడ్ రైస్ అండి ఇది. దాంట్లో ఎగ్స్ మీకు ఎన్ని కావాలంటే అన్నీ అలా వేసుకోండి. ఈ విధంగా ఎగ్స్ను కూడా వేయించండి. ఉప్పు వేసాము, స్పైసీ ఉంది, అన్నీ ఉన్నాయి దీంట్లో. ఇంకా వేయాల్సినవి ఏమి ఉంటాయంటే ఏమి ఉండవు. అంతే, ఈజీ మెథడ్లో అయితే మీరు చేసుకోవచ్చు. రైస్ని అయితే వండుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ రైస్ని అయితే దీంట్లో చల్లబడిన తర్వాత వేసుకొని కలుపుకొని మనం సర్వ్ చేసుకున్నట్లయితే ఎగ్ రైస్ అయితే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఈ విధంగా వంట రాని వాళ్ళు కూడా ఈ విధంగా చేసుకోవచ్చు అండి. ఫాస్ట్గా అయిపోవాలి అనుకున్న వాళ్ళు కూడా ఈ విధంగా చేసుకోవచ్చు. ఈ విధంగా చేసుకొని మీరు సర్వ్ చేసుకున్నట్లయితే ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. చూసారా ఎంత ఈజీగా మీరు వంట చేసుకోవచ్చండి. నేను ఏ విధంగా చేశారో ఆ విధంగా మీరు కూడా ఈజీగా చేసుకొని చక్కగా బాక్సుల్లో పెట్టుకొని మార్నింగ్ అయితే వెళ్ళిపోవచ్చు. ఓకేనా? నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్. రేపు మళ్ళీ వీడియోతో